అన్నారు. ఎన్నికలకు సిద్ధంగా అంటే ఇవాళ 11 జిల్లాల్లో రెడ్ జోన్లు ఎందుకైనాయి, ఎర్ర జోన్లుగా రెడ్ జోన్లుగా ఎందుకు పెట్టారు దేశం? కేంద్ర ప్రభుత్వం ఇవాళ 13 జిల్లాల్లో 11 జిల్లాల్ని రెడ్ జోన్లుగా ఎందుకు పెట్టారు అంటే, మీరు చెప్తా ఉన్న మాటలకు కానీ మీరు చేస్తా ఉన్న చేష్టలకు కానీ కేంద్ర ప్రభుత్వం 11 జిల్లాలు రెడ్ జోన్లో పెడితే ఇవాళ కొత్తగా వచ్చిన ఎలక్షన్ కమిషనరు ఏ విధంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండమని చెప్తాడు? ఏప్రిల్ 28 విశాఖపట్నం వెళ్ళిపోమన్నారు. ఇవాళ వైజాగ్ స్వామి కొత్త డేట్ పెట్టాడంట, కొత్త సమయం జూన్ 20 కల్లా విశాఖపట్నం రమ్మని. ఈ స్వాములేందో, ఈ విశాఖపట్నం ఏందో, ఈ గోలేందో, 121 రోజులుగా ఆడకూతుళ్ళు మీరు ఎత్తుకుంటా ఉన్నారు. ఇవాళ మీరు కరోనా టెస్టులు బాగా చేయాలని ప్రపంచం అంతా చెబుతూ ఉంది, దేశం అంతా మాట్లాడుతూ ఉంది. ఎందుకు టెస్టులు చేయలేకపోతున్నారు? మెడ్టెక్ జోన్లో టెస్టింగ్ కిట్లు ఉన్నాయి, ఆ మెడ్టెక్ జోన్ని 10 నెలలు పడుకోబెట్టారు. ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే తప్ప ఆ మెడ్టెక్ జోను ప్రారంభం కాల. ఇప్పుడు దాంట్లో వచ్చే కిట్లు ఉన్నాయి, దాంట్లో వచ్చే ఎక్విప్మెంట్లు ఉన్నాయి, దాంట్లో వచ్చే మాస్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని విరివిరిగా పెద్ద ఎత్తున మాస్కులు కానీ శానిటైజర్లు కానీ డాక్టర్స్ అడుగుతూ ఉన్నారు. అయ్యా మాకు ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లు ఇమ్మని. డాక్టర్ల్ని ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోండి. ఆరోగ్య శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రతిరోజు కూడా వచ్చి మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పండి. ఎన్ని టెస్టులు చేశారు, ఎన్ని టెస్టులు పెండింగ్ ఉన్నాయి, ఇవాళ ఆంధ్రదేశంలో 11 జిల్లాలు రెడ్ జోన్లో ఎందుకు ఉన్నాయి?